2016 లో అశోక్ గజపతిరాజు గారు మనసా ట్రస్ట్ చైర్మన్ గా ఉండగా ట్రస్ట్ భూముల్ని ఏదైనా గాని సేల్ చేయాలి అన్నంటే కోర్టు పర్మిషన్ తోనే ఈ యొక్క అమ్మకం అన్నటువంటిది జరగాలి కోర్టు పర్మిషన్ తీసుకోకుండా ఒక ప్రభుత్వం నుంచి ఒక జీవో తీసుకొచ్చి ఒక దొంగ జీవో తీసుకొచ్చి ఆ యొక్క భూముల్ని 115 ఎకరాలు చట్ట విరుద్ధంగా ఆయన అమ్ముకోవడం జరిగింది దాంట్లో ఇంచుమించుగా 100 కోట్లకు పైచిలుకు ఆఫీషియల్ గా వచ్చినటువంటి సేల్ ప్రాసెస్ ని 118 కోట్లని బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగింది అసలు చట్ట విరుద్ధంగా ఎందుకు 115 ఎకరాలు అమ్మాల్సి వచ్చింది కోర్టుకి ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు కోర్టు పర్మిషన్ ఎందుకు తీసుకోలేదు ఇవన్నిటిని కూడా ఎంక్వైరీ చేయాల్సిందిగా ఎండోమెంట్ మంత్రి గారు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారు ఆ సంబంధిత అధికారులకు ఆదేశించడం జరిగింది 2010 లో కొత్త రిజిస్టర్ లో పాత సర్వే నంబర్ల నుంచి కొత్త సర్వే నంబర్లకు మార్చి ఆ కొత్త రిజిస్టర్ లో ఎంటర్ చేసేటప్పుడు ఇంచుమించుగా 500 పైచిలుకు ఎకరాలు కాజేసినటువంటి వ్యక్తి అశోక్ గజపతిరాజు నేను ఒక్కటే చెప్పదల్చుకున్నా రాజు గారు అన్నంటే ప్రజలకు ప్రజలను పాలించేటటువంటి రాజు ఆయన దగ్గర నుంచి ప్రజలు ఏమ ఎక్స్పెక్ట్ చేస్తారు ఒక మంచి స్వభావం ఒక గుడ్ క్యారెక్టర్ ని ఆయన దాతృత్వాన్ని తనకున్నటువంటిది 10 మందికి పంచిపెట్టేటటువంటి తత్వాన్ని ఎదురు చూస్తారు కానీ ఈ యొక్క రాజు ప్రజల సొమ్ము ఎలా తిందామా మానస సొమ్మును ఎలా దోచుకుందామా అన్నటువంటి తత్వంతో కలిగిన వ్యక్తి ఈ యొక్క అశోక్ గజపతిరాజు